పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ సామరస్యం ఒక దిట్టమైన అడవిలో ఎండాకాలం రావడంతో ఎండలు మండిపోతూ ఉన్నాయి సెలయేట్లో నీళ్లు తగ్గిపోయినా గలగలలు మాత్రం ఆగలేదు నెమ్మది నెమ్మదిగా పారుతున్న సెలయేట్లో దాహం తీర్చుకుందామని ఒక పొట్టేలు వచ్చింది అదే సమయంలో ఒక సింహం కూడా దాహం తీర్చుకోవడానికి వచ్చింది నేను ముందుగా ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు నీరు త్రాగుతాను అంది పొట్టేలు కాదు నేను మృగరాజుని నేను కూడా నీతో పాటే ఒకే సమయంలో వచ్చాను నేనే ముందు తాగుతాను అంటూ సింహం చెప్పింది మాటలు కాస్త గొడవగా మారాయి నేనంటే నేనని మాటల యుద్ధం ప్రారంభించాయి సింహం పొట్టేలు ఎవరు ఒక్కరే మిగలాలనుకొని కొట్లాట మొదలు పెట్టాయి అంతలో రెండూ ఒకేసారి పైకి చూశాయి పక్కనే ఒక చెట్టు మీద మూడు డాగలు కూర్చున్నాయి రెండిట్లో ఏది చనిపోతే దాన్ని తిందామని ఆ డాగలు ఎదురు చూస్తూ ఉన్నాయి వాటి చూపుల్ని గమనించిన సింహం పొట్టేలు రెండు కొట్లాడుకోవడం తగ్గించాయి నెమ్మదిగా ఒక అవగాహనకు వచ్చాయి సింహరాజా మీరు ఈ అడవి అంతటికీ రాజు మీరే ముందు నీరు తాగండి అని చెప్పింది పొట్టేలు లేదు నేను సింహరాజనే కానీ సెలయేటి దగ్గరికి నువ్వు కదా ముందుగా వచ్చావు దప్పికతో ఉన్నావు కాబట్టి నువ్వే తాగు అంది సింహం నేను తాగుతాను నేను తాగుతాను అని కొట్లాడుకున్న జంతువులు నువ్వు తాగు నువ్వు తాగు అని మాట్లాడుకుండటం డేగలకు బాగా ఆశ్చర్యం అనిపించింది ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి ఎగిరిపోయాయి సింహం పొట్టేలు ఒకదాని తర్వాత ఒకటి నీరు తాగి అక్కడి నుండి వెళ్ళిపోయాయి శత్రువుకు ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదని ఆ రెండు గ్రహించడమే దానికి కారణం ఈ కథలో నీతేంటంటే సరైన అవగాహన ఉంటే అంతా మేలే జరుగుతుంది